ఇల్లు వస్తువులు ఉన్నట్టు పెద్దగా చెప్తున్నాను. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు 8 మండలాల నుంచి క్షేత్రస్థాయి నుంచి కీలక నాయకులు అందరగాని ఈరోజు సమిష్టిగా ఒక దగ్గర రావడం ఎంతో సంతోషమేస్తుంది. బొల్లినేని రామారావు గారు మరి వాళ్ళకి అండదండలు అందిస్తున్న ఉదయగిరికి చెంచల్ బాబు యాదవ్ గారు అలాగే పమిడి రవి గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో అందరినీ ఈరోజు ఒక గెట్ టుగెదర్ అవడం వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కలవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. వీళ్ళని చూస్తూ ఉంటే ఎలా ఓడిపోయాం అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత ఎంతూజియాస్టిక్గా ఎంత ఉత్సాహంగా ఈ ఓడిపోయి ఇటువంటి పరిస్థితుల్లో కానీ పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరిలో పెద్ద వయసు వాళ్ళకి కానీ ఎక్కడ వాళ్ళకు ఉండే ఉత్సాహంలో నాకెక్కడ కానీ కొంచెం కానీ తక్కువ అనిపించలేదు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని 24 గంటలు జిల్లాలో ఒక పార్లమెంట్ అనే కాదు, నెల్లూరు జిల్లాలో అది గూడూరు కావచ్చు, సులూరుపేట కావచ్చు, ఇటుపక్క కందుకూరు కావచ్చు, ఎక్కడ ఏ కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ అవసరం అనిపిస్తే 24 గంటలు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. వాళ్ళ ఇంటి దగ్గర వాలిపోతాం ఏ సెకండ్ కానీ, ఒక్క ఈగ కానీ వాళ్ళనేమో భయాందోళనలు మేము ఇంకా భయపీయగలుగుతాం. మేము ఒక క్రమశిక్షణ ఉండే పార్టీలో ఉన్నాం. మేమేమైనా చెప్తామంటే నోట్లో నుంచి మాట రాకముందరే చంద్రబాబు నాయుడు గారు అటు మాట్లాడొద్దు అంటారు. మేము మీకు తెలిసిన భాష తెలియని భాషలో కానీ తిట్టగలుగుతాం, 4-5 భాషల్లో తిడతాం. నేను చెప్పేది ఒకటే, గౌరవంగా రాజకీయాలు చేయాలి. ఏదో నోరు ఉందని పవర్ ఉందని భూమి చాలామంది రాజులను చూసేసింది. ఈ భూమి చాలామంది రాజులు చూసేసింది. మీలాంటి వాళ్ళని ఈరోజు పోలీస్ వ్యవస్థని చేతిలో పెట్టుకొని వాళ్ళనే పోలీసునే రౌడీలు చేసి మీరు వాళ్ళ మనసు చంపి వాళ్ళు మానవత్వం పోగొట్టుకొని వాళ్ళ చేత పనులు చేయిస్తున్నారు. ఇది నిరంతరంగా ఉండే ప్రక్రియ ఏం కాదు. వచ్చే 2 సంవత్సరాల తర్వాత ప్రజల ఆలోచన మారితే మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తుంది. మేము ప్రజల గుండెలో ఆ కాస్త స్థలం చోటు చేసుకుంటాము. తెలుగుదేశం పార్టీ మళ్ళా ప్రభుత్వంలో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా లాస్ట్ అవకాశం ఈ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లాస్ట్ అవకాశం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తెచ్చుకోవాల్సిన మన అవసరం అని కానీ మీ అందరికీ తెలియచేస్తూ ఎప్పుడు కానీ కార్యకర్తలే కాదు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ఏ పాలసీ ప్రజలకి వ్యతిరేకంగా వచ్చినా దానికి ధీటుగా వాళ్ళ కోసం నిలబడి ప్రభుత్వంతో మేము పోరాడతామని కానీ తెలియచేస్తాము.